మీడియా మిత్రులందరికీ నమస్కారం 2005 కొత్త కథ చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది మీడియా మిత్రులను చూస్తుంటే వీళ్ళందరినీ మళ్ళీ కలిసాం అనిపిస్తుంది నిజంగా అప్పటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు మొత్తం మీడియా అంతా నా ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజు మా ఆర్విజీ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2 కింద తప్పించుకోలేరు అనే సినిమాని మేము సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాం ఎస్విఎల్ ఎంటర్‌ప్రైజెస్ వారు మాతో జాయిన్ అయ్యారు ముఖ్యంగా వినోద్ గారు లలిత్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ మర్చిపోలేంది ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే అసలు ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా ఎంత కాలం తీసినా ఎంత మనం ఖర్చు అవుతున్నా పర్లేదు దీన్ని అద్భుతమే చేయాలి వేరే ఇది లేదు అన్న ఒక మోటివ్ తోటి అట్లా చేసుకుంటూ వచ్చారు మాకు చివర్లో మా రియాజ్ బై మా ఫైన్ బై వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి సినిమాని ఒక సక్సెస్ఫుల్ దీని కింద ఒక స్టేజ్కి తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు సెన్సార్కి సిద్ధంగా ఉంది మా తప్పించుకోలేరు సినిమా ఈ సినిమాకి మాటలు పాటలు రచించిన మా గురువు గారు విఎస్పి తెనేటి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన ఎంకరేజ్మెంట్ ఫస్ట్ నుంచి ఉంది మన అయ్యప్ప కటాక్షన్ సినిమా దగ్గర నుంచి మా కాంబినేషన్ నడుస్తూ ఉంది అది ఆ సినిమా అయిన తర్వాత ఆ వెంటనే తప్పించుకోలేరు చేశాం తప్పించుకోలేరు తర్వాత ఇప్పుడు ఇంకో సినిమా అనౌన్స్ చేస్తున్నాం ప్రొడక్షన్ నెంబర్ 3 కింద ఈ సినిమాలో కూడా గతంలో లాగే ప్రతి సినిమాలోనూ ఒక కొత్త జంటని ఒక కొత్త హీరోని పరిచయం చేసుకుంటూ వచ్చాం ఆర్విజీ మూవీస్ నుంచి కానీ లేకపోతే నా డైరెక్షన్లో జరిగిన సినిమాలు కానీ ప్రతి సినిమాలోనూ ఒక కొత్త జంటని పరిచయం చేసుకుంటూ వచ్చాం ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి మరోసారి మా కొత్త వస్తున్న జంటని ఆశీర్వదించి ఆదర్శ్ని పింకిల్ అగర్వాల్ని మిగతా వాళ్ళందరూ మిగతా ఆర్టిస్టులందరి సహకారంతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తామన్న దీన్ని నమ్మి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మాకు సహకరించవలసిందిగా ఈ సినిమాని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకెళ్లగలిగిన శక్తి కేవలం మీడియాకే ఉంది దయచేసి ఆ సహకారాన్ని అందించడానికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సభా సరస్వతికి నమస్కారం తప్పించుకోలేరు ఈ మాట మనం రెగ్యులర్గా అనుకోవాల్సి వస్తుంది పరిస్థితుల నుంచి మనుషుల నుంచి సమస్యల నుంచి తప్పించుకోలేరు కానీ ఇది కథలో ఎలా ఉపయోగపడింది అనేది చాలా అద్భుతమైన పాయింట్ నాకు రుద్రాపట్ల వేణుగోపాల్ చెప్పాడు ఆయన నాకు 33 సంవత్సరాల పరిచయం నేను శ్రవంతి పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నప్పుడు అద్భుతమైన కార్టూన్స్ తెచ్చిచ్చేవాడు ఆన్ ది స్పాట్ సెలెక్ట్ చేసేవాడిని ఆయన సకల కళా వల్లభుడు అన్ని పనులు చేయగలడు సింగిల్ హ్యాండెడ్ గా అతని టాలెంట్ అండ్ కమిట్మెంట్ అంటే ఒక మాట ఇస్తే తప్పకుండా కమిట్మెంట్ కి ఉండాలనే తపనతో ఉన్న వ్యక్తి కాబట్టి పరిస్థితులు సహకరిస్తే తప్పకుండా అద్భుతాలు చేయగలిగిన వ్యక్తి అని నాకు అనిపించి వేణుతో అయ్యప్ప కటాక్షన్ సినిమా చేశాం ఈ సినిమా తర్వాత సినిమా కూడా ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది అది కూడా చాలా స్పీడ్గా పనులు అవుతున్నాయి చిన్న సినిమాలు చిన్నవాళ్ళం మమ్మల్ని పెద్దవాళ్ళు కూర్చున్న చోట చివరి లవ్ కూర్చోడానికి అవకాశం కల్పింపజేసేది మా మీడియా మిత్రులు ప్రేక్షకులే అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ ప్రమోట్ దిస్ టీమ్ దిస్ ఈజ్ ఎ టీమ్ వర్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు తలారి వినోద్ కుమార్ ముదిరాజు ఎస్విఎల్ ఎంటర్ప్రైజెస్ ముగ్గురు పార్ట్నర్స్ మేము మామిళ్ళ శ్రీనివాసరావు గారు లలిత్ కుమార్ గారు నేను మా గురుగారైన తేనేటి వారు ఈ సినిమా ఫిల్కి మమ్మల్ని పరిచయం చేశారు ఇది మా మొదటి సినిమా ఆర్విజీ బ్యానర్ వాళ్ళతో సైన్ చేశాము ఈ తప్పించుకోలేరు అన్న సినిమా ఫస్ట్ స్టోరీ విన్నాక ఫస్ట్ డే క్లాపింగ్ కొట్టినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ని చూశాము ప్రతి ఒక్క ఆర్టిస్టు హీరోయిన్ ఆదర్శ్ గారు కానీ ట్వింకుల్ అగర్వాల్ కానీ డాక్టర్ హరీష్ గారు కానివ్వండి పేరు పేరున చాలామంది ఉన్నారు ఒక కుటుంబం అంటే ఎలా ఉంటుందో ఒక ఫ్యామిలీ ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ అందరూ అన్నీ ఎదుర్కొంటూ ఈ సినిమాని ఎంత కష్టపడ్డారు అనేది ఈ ఆడియన్స్ దేవుళ్ళందరూ మీరు ఈ సినిమా చూసి ఒక్కొక్క క్షణం కూడా మీరు బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా తీర్చిదిద్దిన మన డైరెక్టర్ అయిన వేణుగారు చాలా బాగా కష్టపడి తనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని అందరికీ ఎటువంటి కష్టం రానియకుండా చాలా బాగా వచ్చిందండి సినిమా అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను ఈ సినిమాని అందరూ చూసి మీ సహకారం అందించి మీ ఆశీర్వచనాలు ఇచ్చి ఇంకా ముందుకు కొనసాగించాలని
అందరికి की రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్కారం అందరికి నమస్కారం నా పేరు రాజేష్ రాజండి ఈ సినిమాకి నేను 2 సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా నాది ట్రిబుల్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ లో కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా జరగడం అయ్యింది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉందండి సెన్సార్ కి వెళ్ళి చాలా అద్భుతంగా వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్విజి సార్ చాలా థాంక్స్ చెప్పాలి ఒక యాడ్ ఫిల్మ్ కోసం ఆర్ఆర్ కోసం వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసి రాజేష్ మనం మూవీస్ చేస్తున్నాం అనగానే విత్ ఇన్ 1 మంత్ లో నాకు కాల్ చేసి ఇలా స్టార్ట్ అవుతుందని చెప్పడం అట్ ది సేమ్ టైం కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా నా స్టూడియోలో ఇవ్వడం అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది మూవీలో కొత్త సింగర్ ఇంట్రోడ్యూస్ చేశామండి ఆయన పేరు కోట శ్రీనివాస్ గారు అద్భుతమైన వాయిస్ అండి ఆయనది యాక్చువల్లీ సాంగ్ కంపోజిషన్ డిఫరెంట్ గా చేశాం మేము దానికి ఆయన వాయిస్ పాడడం తోటి ఆ సాంగ్ చాలా ఎలివేట్ అయ్యిందండి కొత్త ఫ్లేవర్ వచ్చింది ఆ సాంగ్ కి అట్ ది సేమ్ టైం మొత్తం కంప్లీట్ ఆర్టిస్టులు అందరూ చాలా అద్భుతంగా చేశారండి మంచి సక్సెస్ వస్తుందని ఈ సినిమాతో నాకు కూడా మంచి పేరు వస్తుందని చాలా ఆశిస్తున్నాను నెక్స్ట్ మూవీకి కూడా మంచి పాటలు అందిస్తానని చెప్పి సార్కి నేను ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు ఆదర్శ్ పసుపులేటి సో ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సార్ అండ్ మా ప్రొడ్యూసర్స్కి అంటే ఇంతకుముందు నేను సీరియల్స్ చేశాను సార్ మూవీగా ఇదే నా ఫస్ట్ మూవీ ఐ డెబ్యూ ఫిలిం అంటే నేనేమనుకున్నానంటే సరే ఓకే సీరియల్ నుంచి మనం వచ్చాము అంత ఇంపార్టెన్స్ ఏముంటుందిలే అని అనుకున్నాను కానీ సబ్జెక్ట్ విన్న తర్వాత నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అంటే ఈ ప్రాజెక్ట్లో నేను చేయబోతున్నానని సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మా భయ్య అంటే చూడటానికి హీరోలాగా ఉన్నాడు నన్ను డామినేట్ చేద్దామని కానీ మూవీలో మాత్రం విలన్ అండి అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ గురించి ఆకేళ్ళ గారు ఆకేళ్ళ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు బట్ ఈ సినిమాలో నాకు అవకాశం రావడానికి కారణం ఆకేళ్ళ గారండి ఎందుకనంటే అతనే నాకు కాల్ చేసి సీరియస్గా చెప్తున్నాను అతనే నాకు కాల్ చేసి ఇలా ఆపర్చునిటీ ఉంది రా అని పిలిచి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆకేళ్ళ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి పెద్ద ఆర్టిస్ట్గా చేయాలి అంటే అది ఓన్లీ మీ వల్లే అవుతుంది ప్రేక్షకులు అండ్ మీడియా వాళ్ళు దయచేసి మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారము నా పేరు ట్వింకల్ అగర్వాల్ థ్యాంక్ యూ అందరు రావడానికి ఇది నా ఫస్ట్ మూవీ నేను చాలా థ్యాంక్స్ వేణు గారికి చెప్పాలి హీ వాజ్ ద వన్ హూ లైక్ యూ కెన్ డూ ఇట్ అండ్ మీరు మంచిగా చేస్తారు అని నాకు చాలా సపోర్ట్ చేశారు వేణు గారు ఇంకా అందరు ప్రొడ్యూసర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ నా మీద నమ్మకం పెట్టడానికి ఇంకా ఆదర్శ్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు అన్ని దానికి సాంగ్స్కి ఇంకా నాకు సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ఐ రియలీ లవ్ ద సాంగ్స్ థ్యాంక్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ దే వర్ రియలీ అమేజింగ్ అండ్ ఇట్ వాజ్ ఆల్సో షార్ట్ రియలీ వెల్ థ్యాంక్స్ టు వేణు సార్ ఫర్ ద పిక్చరైజేషన్స్ ఆఫ్ ద సాంగ్ అదర్వైజ్ And then thanks to obviously the technician Prasad sir for the camera. Without him I wouldn't have expected the output that I have seen. It's really amazing and I thank everybody, my co-actors, all the artists and technicians for supporting and doing this movie a great success. I want everybody to come and watch this in the cinemas and without your support I don't think this would be possible. So I please wholeheartedly would like that you all support this film and encourage thank you good afternoon all you beautiful press people out there thank you so much for coming to take this opportunity of us speaking to you in this scorching sun as well as the corona times talking about tappinchukko leru no one can escape Even audience cannot escape from watching this movie. The movie has come out really well. So I was surprised because being a Telugu movie, I was asked to tell my dialogues in Hindi. That is thanks to Sir Mirutya Parvati Anukuntano. Thanks to Guru Garu and RVG Sir. Producers, thank you so much. Thank you the audience and we request as a team to all of the people viewing this item. News article that you should be supporting our film and please do watch the film in theaters thank you so much andariki namaskaram andi mukhyanga
వేదిక పోయినటువంటి ఇవాళ ఈరోజు గురుగారు పక్కన కూర్చోవడం నాకు మాటలు కూడా తడబడతాయి, మీరేం కంగారు పడక్కర్లేదు. గురుగారు అలాగే వినోద్ గారు, లలిత్ గారు, శ్రీనివాస్ గారు, నా అన్నయ్య డైరెక్టర్ రుద్రపట్ల వేణుగోపాల్ గారికి అందరికీ నా నమస్కారాలండి. తప్పించుకోలేరు ఈ సినిమా పరంగా నేను చాలా చాలా మంచి వేషం చేశానండి, ఒక అద్భుతమైన వేషం. అన్నింటికి మించి ఇన్నాళ్ళ నా 20 ఏళ్ళ సినిమా చరిత్రలో గర్వంగా ధైర్యంగా ఆనందంగా చెప్పుకోదగ్గ వేషం ఏంటంటే, అది రివీల్ చేయడం కరెక్ట్ కాదు, చరిత్రలో మిగిలిపోయే వేషం అయితే చేశానండి నేను. చాలా చాలా ఆనందంగా ఉంది. అంతటి శోక సువర్ణ అవకాశం ఇచ్చినటువంటి నా నిర్మాత, దర్శకులు, మా రచయితలు, గురుగారు అందరికీ కూడా పేరు పేరైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా ప్రెస్ మీట్ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వరకు కూడా మీ యొక్క ప్రమోషన్, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే ఈ రోజుల్లో సినిమా బాగుంటుంది. సినిమా బాగుంటేనే 10 కుటుంబాలు బాగుంటాయి, 10 సినిమాలు వస్తారు, 10 మంది నిర్మాతలు మీకు మేమున్నాం భరోసా చెప్పి వృత్తి నేర్చుకున్న మాలాంటి నటీ నటులకి, టెక్నీషియన్కి ఎంతో మందికి ఆదర్శప్రాయం అయ్యి మార్గదర్శి ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కోట శ్రీనివాస్ అండి. ఈ సినిమాలో ఒక మంచి సాంగ్ నాకు పాడడానికి అవకాశం ఇచ్చారు, దానికి మా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఒక మంచి సాంగ్ రాసిన గురువు గారికి, నన్ను బాగా ఎంకరేజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాట మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలని, బాగా ఆడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మీ నరసింహానండి. దయవుంచి నా మీద కొంచెం లైట్ వేయండి సార్, ప్లీజ్. లైట్ లేకపోతే నాకు వీక్నెస్, మాట్లాడలేను సార్. ఎస్, ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇదండి. నేను విలన్గా చేశాను చాలా సినిమాలు, ఇందులో కామెడీ టచ్తో ఉన్న క్యారెక్టర్ చేశానండి. కానీ నేను నవ్వనండి, మీ అందరినీ నవ్విస్తాను, అది నా క్యారెక్టర్ ఇందులో. ఇదే కాక ఒక సినిమాలో ఎంటర్టైన్ చేసేటప్పుడు దాంట్లోనే రామారావు గారి డైలాగులు కూడా చెప్పానండి, ఏకపాత్ర అభినయం. అది నిజంగా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. ఆయన డైలాగులు మనం అవి మగ్గప్ చేసి చెప్పడం చాలా కష్టం అండి, విత్ ఎక్స్ప్రెషన్స్. అది మా రుద్రపట్ల వేణుగోపాల్ గారు ట్రైనింగ్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుందని, ఆ గెటప్ చూసుకుంటే నేనేనా అన్న భావం కలిగిందండి నాకు. నిజంగా డైరెక్టర్ గారు కూడా నేను, అంటే ఆయన మైండ్లో నేను ఆ చేసుకున్నారు, ఆ డిజైన్ చేసుకున్నారు నన్ను, దానికి తగ్గట్టుగా నేను న్యాయం చేశాను. మీరంతా కూడా ఇది మంచిగా మా తప్పించుకోలేరు ఈ సినిమాను ఆదరించి ప్రేక్షకులు, అలాగే మీరంతా పత్రికా విలేకరులు మీరందరూ కూడా వాళ్ళ దాకా తీసుకెళ్లి మమ్మల్ని ప్రజెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానండి ఈ సినిమాలో, తప్పించుకోలేరు. బ్యూటిఫుల్ సినిమా. జర్నీ చేస్తుంటే 40-45 డేస్ జర్నీ చేస్తుంటే ఎలా స్టార్ట్ అయింది, ఎలా వెళ్ళింది అన్నంత బ్యూటిఫుల్గా మాకే, అరే ఎంత ఎక్కడ ఎన్ని చేసాం కదా, ఎన్ని చేసాం కదా, అక్కడ అలా యాక్ట్ చేసాం, ఇలా యాక్ట్ చేసాం అని మాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ టైం మూవీస్కి రావడం నేను, ఇంతకుముందు రేడియోలో అట్లా చేశాం కానీ డబ్బింగ్ చెప్పాను, కానీ స్క్రీన్ ముందు ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీ అనిపించింది నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. మా నాన్నగారి ఎంకరేజ్మెంట్ వల్ల మంచిగా చేయరా, మంచి క్యారెక్టర్ గురించి చేయి, డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అట్లా కాదు, మంచి క్యారెక్టర్ చేయి, మంచిగా చేయి, డిసిప్లిన్ ఫాలో అని చెప్పి నేర్పించారు. హోప్ఫుల్లీ నేను మంచిగానే చేశాను అనుకుంటాను. రుద్రభట్ వేణుగోపాల్ గారు నిజంగా కూడా ఎక్కడ సినిమాకి హడావిడి పడిపోయి, టెన్షన్ పడిపోయి ఏమి రిలాక్స్ కూర్చుని హాయిగా సినిమా చేసుకుంటూ వెళ్ళారు. మీరు డెఫినెట్లీ సినిమాను ముందుకు తీసుకెళ్తారని, హిట్ చేస్తారని. హిట్ అంటే 100 డేస్, 200 డేస్, 300 డేస్ ఫుల్ సినిమా అని చెప్పను, కానీ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. యూ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్, ఆల్ ఆస్పెక్ట్స్ కవర్ చేశారు సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. తప్పించుకోలేరు, మా నుంచి మీరు, మీ నుంచి మేము. సో కలిసి ఉందాం, తప్పించుకోలేరు, రైటా? చాలా థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వేణు సార్కి చాలా థ్యాంక్స్. అసలు నేను చేస్తాను అనుకోలేను ఇంత మంచిగా, కానీ చాలా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ మా కో యాక్టర్ కూడా చాలా హెల్ప్ చేశారు అన్నిట్లో. పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ, చాలా సపోర్ట్ చేశారు అందరు నాకు. థ్యాంక్ యూ.